హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజు లాగే ఇవాల్టి దినఫలాలు కార్యక్రమంలో 12 రాశుల వారి యొక్క గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి ఎప్పటిలాగే ఇవాల్టి కార్యక్రమంలో ఉన్నారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారు వారితో మాట్లాడి ఇవాల్టి కార్యక్రమంలో 12 రాశుల వారి యొక్క గ్రహ స్థితి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము నమస్కారం గురుగారు గురుగారు ఎప్పటిలాగే ఇవాల్టి కార్యక్రమంలో 12 రాశుల వారి యొక్క గ్రహ స్థితి ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో మాకు తెలియజేయండి గురుగారు ఇవాల్టి కార్యక్రమంలో మన హిందూ ధర్మ చాలన వీక్షిస్తున్న సర్వ భక్త కోటి కూడాను నా మాట ఒక రాచ బాట నా మాట ఒక రాచ బాటలాగా మీకు చెప్పబోతున్నాను వాస్తవాస్తవాలను గ్రహించండి మీ జీవితం మీ చేతిలో ఉంటుందని గ్రహించండి మీ జీవితం మీ చేతిలో ఉంటుందని గ్రహించండి ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని తెలుసుకుంటే ఒక ప్రపంచం తీసుకురావచ్చు అనేది గ్రహించండి ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని కనుక తెలుసుకుంటే ఒక ప్రపంచాన్ని వీచచ్చు అనేది యోచించండి ఆలోచించండి ఎందుకు చెబుతున్నాడు గురుగారు అనే ఒక దాన్ని స్థిమితంగా 2 నిమిషాలు యోచించండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను లేచినప్పటి నుంచి ఆ వ్యక్తి ఒక విక్త వయసు వచ్చిన తర్వాత స్వసంత్రించి తన జీవిత గమ్యములో విద్య ఉద్యోగము వివాహము సంతానము ధనము ఆర్థిక వ్యవహారాలు ఉన్న వ్యాపార వ్యవహారాలు పెంచుకునే దాంట్లో లేకపోతే ప్రమోషన్ తెచ్చుకునే దాంట్లో రాజకీయ పదవులు తెచ్చుకునే దాంట్లో ఇలా ఎన్నిట్లో కూడాను ఎన్నో రకాలైన చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర ఎన్నో రకాలు కూడా మనం కృషి చేస్తూనే ఉంటారు అమ్మలు కానీ నాన్నలు కానీ ఇందులో స్త్రీలు ఒక రకంగా పురుషులు అక్కడే లేనే లేదు అందరూ వారి యొక్క శక్తి మీద శ్రమిస్తూనే ఉన్నారు కానీ ఎంతమంది విజయం సాధిస్తున్నారు ఎంతమంది ఆనందంగా ఉంటున్నారు మనసు ఆనందంగా ఉంటున్నారు తృప్తి లేని జీవితం దేనికి మనకు మానవ జీవితం అనేది గొప్పది గొప్పది గొప్పదని గొప్పలు చెప్పుకుంటున్నామే తప్ప గొప్పదనం తెచ్చుకునే పరిస్థితిలో మనం ఉండాలి గొప్పదనే మాట వాస్తవం గొప్పలు చెప్పుకుంటే రావది ఆ గొప్పదనాన్ని తెచ్చుకోవాలి మీరే తెచ్చుకోగలరు ఒకరు ఇస్తారనేది భ్రమించవాకండి మీకు మీరే తెచ్చుకుంటే ఎప్పుడే మీకు ఆ యోగం భోగం ఐశ్వర్యం ఆనందం మీ ఎంతో అవుతుంది ఇదే మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ 40 సంవత్సరాల అనుభవంతో మీకు ఎన్నో విషయాలను ఆకలింపు చేపి చెప్పేటువంటి మాట నా మాట మీకు ఒక రాసమాట కనుక వాస్తవం కనుక అయింటే మీరు చక్కగా దాన్ని నిర్దేశించి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ రోజుకు ఉన్నటువంటి ఏ రోజుకు ఆ రోజు ఉన్న గ్రహ గమనాలను గురించి చెబుతూ ఆ రోజు ఉన్న తిథి వార నక్షత్ర యోగ కర్ణము రావుకాలం మెమగండం దుర్ముహూర్తం వజ్రం గుళికాలను కూడా కలిపి ఆ రోజున గ్రహ గమనాలు తెలిపి దానితో మీకు ఒక పరిహారం అందిస్తారు ఎవ్వరు ఏమి కంగారు పడవల్లే ఎవ్వరు ఇబ్బంది పడకూడదు ఎవరు నిరుత్సాహపడకూడదు నిరాశపడకూడదు నిశ్చుడుగా ఉండకూడదు ఆత్మవిశ్వాసాన్ని వెళ్ళకూడదు ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచించకూడదు పాజిటివ్ ఆలోచించాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి మూఢనమ్మకాల దూరకు ఎల్లవాకండి శాస్త్ర అపహాస్యం చేయవాకండి కృషితో నాస్తి దుర్భిక్షం ఇది ఎవరు చెప్పినా వాస్తవం దాన్ని ఎవరు తప్పడాల్సిన అవసరం లేదు మీరు చేయింది మీకు ఏమీ రాదు 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 రాసిస్తాను కానీ చేస్తున్నా ఎందుకు ఇబ్బంది జరుగుతుందో మీరు తెలుసుకుంటే దాన్ని సమరించుకుంటే మహానందం యోగం భోగం ఐశ్వర్య ఆనందాన్ని మీకు మీరే తెచ్చుకునేటువంటి వ్యక్తులు అవుతారు అలా అవ్వాలనేదే నా సత్సంకల్పం నా ఆత్మ విశ్వాసం అందుకే మీకు ఈ జనపలాలుగా సమకూర్చి పోసగూర్చి గ్రహగమనాలను వివరించి దానికి పరిహారం అందిస్తున్నాను ఈ పరిహారాన్ని మనసా వాచ కర్మన ఏకాగ్రతగా ఎవరు పాటిస్తారో వాళ్ళు శుభం జరిగేదానికి మీకు మీరే తెచ్చుకునే శక్తి మీలో ప్రసిద్ధించడానికి నా వంతు కృషిని చేస్తున్నా మీ వంతు ధర్మాన్ని మీరు పాటించండి సర్వం శుభాయమనం అవుతుంది మనసా వాచ కర్మ నా తల్లిదండ్రులైనటువంటి సర్వులకు తెలియజేస్తూ ప్రజంగా అశ్వినీపరణి కుర్తిగా ఒకటో పాదం కలిగిన మేష రాశి కలిగిన నా సర్వ భక్త కోటికి ఈరోజున గ్రహ గమనాన్ని చూసినప్పుడు తెలియనటువంటి కలహాలకి నాంది అవుతుంది కలహము అనేది ఎవరి ద్వారా రావచ్చు తాపజీతుల భార్య భర్తన లేకపోతే బంధుమిత్రుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ లేకపోతే స్నేహితుల హితుల పర ఎవరి వెళ్ళైనా ఆ నష్టం జరుగుతుంది అనేది వాస్తవిక జీవితం కుర్తిగా నక్షత్రం కలిగిన 2వ పాదం 3వ పాదం 4వ పాదం కలిగినటువంటి అలాగే రోహిణి 4 పాదములు వృషభ 1వ పాదం కలిగిన వృషభరాశి వారు చూసినప్పుడైతే ఈ వృషభరాశి అని అంటేనే ఒక ఆనందాన్ని విల్లెత్తించేటువంటి ఒక రాశిగా భ్రమిస్తాం కానీ ఆ భ్రమ కొంచెం ఇబ్బందికరంగా ఒక ఆనందం పొందే విషయంలో ఇబ్బందికరంగా ఉండే అవకాశం దాన్ని అధిగమించాలి
వృషము నాలుగు పాదములు అర్ధ నాలుగు పాదములు పునరుష మూడు పాదములు కలిగినటువంటి మిథున రాశి కలిగిన స్త్రీ పురుషుడైన భక్తకోటికి ఈరోజు గ్రహగమనాలు ఆలోచించి చూసినప్పుడు అద్భుతమైనటువంటి జ్యోతిషంతో ముందు దృష్టికపోతూ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక మాట దగ్గర ఎవరో దగ్గర చిన్న మాటతో మోసమయ్యే అవకాశం వస్తుంది. దాన్ని సమరించకుండా ఎదురు లేదు, దానికే పరిహారం ఇస్తానని చెప్పాను. అలాగే పునరుష నాలుగో పుష్యమ్యాశ్లేష కలిగినటువంటి కర్కాటక రాశి కలిగిన సర్వ భక్తకోటికి ప్రత్యేక ఈరోజు గ్రహగమనాలను చూసినప్పుడు ఆరోగ్యపరమైన సమస్య ఏర్పడే అవకాశం సుమ చిన్న ఆరోగ్యం ఉన్నా కూడా మీరు కొంచెం దాన్ని రిఫ్రీ చేసుకొని జాగ్రత్తగా దానికి కావాల్సినటువంటి ఔషధాన్ని వాడుకుంటే శుభం జరుగుతుంది. ఎవరు భయపడకూడదని చెప్పారో అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క మఘాపుబ్బ ఉత్తర గుణోపాద సింహరాశి వారిని చూసినప్పుడు ఉద్యోగ ప్రయత్నములు చేయొచ్చేమో కానీ కాస్త అలసత్వం ఏర్పడే అవకాశం ఉందని అధిగమించాలి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు అస్త నాలుగు పాదములు కలిగిన కన్యారాశి వారిని ఒక తరలో పరిశీలనగా చూసినప్పుడు ఈరోజు ఉన్న గ్రహగమనం చూసినప్పుడు వీరికి అధికార యోగ్యత కలుగుతుంది. అంటే అధికారం అంటే ఏదో రాజకీయ పార్టీ అధికారం అనుకోవాలి సార్. మనం పది మంది మీద ఒక పని చేయించే విధానం, లేదా ఒకరికి మనం సలహా చెప్పే అవకాశం, లేదా ఒకరికి మనం సహకరించేటువంటి అవకాశం, నీ ప్రయత్నంలో నీవు పది మంది ఉపయోగపడేటువంటి దాంట్లో కష్ట విఫలమయ్యే అవకాశం ఉందని అధిగమించాల్సి వస్తుంది. ఆ తర్వాత చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదం కలిగినటువంటి తులారాశి కలిగిన సర్వభక్త కోటికి కూడాను ఈరోజు గ్రహగమనాన్ని ఆలోచించినప్పుడు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది కలిగి తీరుతుంది, కాస్త జాగ్రత్త వహించండి. తర్వాత విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠగల ఉచ్చక రాశి కలిగిన వారికి వివాహ ప్రక్రియలో ముందడుగు వేసే విషయంలో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాల్సి వస్తుంది. అది తర్వాత మూలా పూర్వాశ ఉత్తరాశ గుణోపాదం కలిగినటువంటి ధనుసు రాశి వారిని ఒకటో చూసినప్పుడు ఈ ధనుసు రాశి వారికి తన యొక్క స్నేహితులు హితులతోటే కొంచెం వాళ్ళు మంచి చేయాలని మీకు ప్రయత్నించినా ఆ ప్రయత్న విషయంలోనే మీకు తెలియకుండా మీరు ఒక సాలిగుడు ఇడుకునే పరిస్థితులు వస్తుంటాయి, కాదు జాతర భించండి. అలాగే ఉత్తరాశ్రయంలో రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిగిన మకర రాశి, ధనిష్ట మూడు నాలుగు పాదములు సంతభిషు నాలుగు పాదములు పూర్వభద్ర, పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం కలిగినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి పూర్వపాదం మూడు పాదం కలిగిన కుంభరాశి వారికి ప్రత్యేకంగా కూడాను ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ మకర కుంభరాశు రెండింటికి కూడా తెలియనటువంటి ఒక సమస్య ఏదో తెలియనటువంటి మానసికమైన అశాంతి ఏదో తెలియనటువంటి ఒక మనసంతా కూడాను కన్ఫ్యూజేషన్ ఇలా పరిస్థితి కలిగే అవకాశం, దాన్ని అధిగమించాల్సి వస్తుంది. ఆ తర్వాత పూర్వపాదం నాలుగో పాదం ఉత్తరాపాదం రేవతి కలిగిన మీన రాశి వారిని ఈ గ్రహగమనాలు కనుక ఒక తరం మనం ఆలోచించాలంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతో అన్యోన్యత ఉండేవాళ్ళు కూడాను తెలియనటువంటి రాగ బంధాలతోటి ఆనందంగా ఉండేవాళ్ళు కూడాను కారు చుచ్చులాగా చిన్న మాటకే తెలియనటువంటి భగ్గుం అనేటువంటి పరిస్థితి వస్తుంటుంది, దాన్ని అధిగమించాల్సిన అవసరం వస్తుంది. ఇలా మా భక్తకోటికి ఉన్నటువంటి ఈ పన్ను ఇరవై నక్షత్రం వారికి ఇలా ఉంది కనుక మీకు దీనికి పరిహారం ఇస్తాను. ఎవ్వరి కంగారు పోకండి, అమ్మాయి మళ్ళీ నన్ను అడగాల్సింది అడిగిన తర్వాత మీకు చెప్పాల్సినంతా చెప్పి దాని తగు పరిహారం ఇస్తారు, పరిహారం పాటించాలి. శుభం జరుగుతుంది. శుభం నమస్కారం. అలాగే మీ జాతక రీత్యా చాలా మందికి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషములు, విదేశీయానం, ఎటువంటి సమస్య అయినా సరే మీరు గురువుగారిని సంప్రదించి వాటి గురించి చక్కని పరిహార పరిష్కార మార్గాలు పొందాలి అనుకునేవారు, దూర పరిసర ప్రాంతాల వారు రానవసరం లేదండి. ఫోన్లో కూడా గురువుగారు అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరెవరైనా దూర పరిసర ప్రాంతాల వారైతే స్క్రీన్లో కింద కనపడుతున్న నాలుగు నంబర్లు కూడా గురువుగారు వ్యక్తిగత నంబర్లే. ఆ యొక్క నంబర్లను దూర పరిసర ప్రాంతాల వారు సంప్రదించి కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో కూడా ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజి గారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురువుగారిని డైరెక్ట్గా కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మరి మీరెవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే జాతకృత్య ఉన్నటువంటి సమస్యల కోసం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే సంప్రదించండి. కింద కనపడుతున్న 9666555048 అనే నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే గురుగారు త్వరలో నెల్లూరుకు వస్తున్నారు. నెల్లూరులో కలిసే వారు ఎవరైనా ఉంటే కూడా అపాయింట్మెంట్ కొరకు కింద కనపడుతుంది నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని, ఆ నంబర్ని మీరు సంప్రదించవచ్చు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ 9666655209 అనే నంబర్ ఉంటుంది. అలాగే వివాహం ఆలస్యమవుతున్నా, కుజదోషాలున్నా, సర్వకాల సర్ప దోషాలున్నా, బాలరిష్టాలున్నా, ఎటువంటి సమస్యలకైనా సరే నరసింగులు దివ్యక్షేత్రంలో అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటారు. మరి మీకు ఎటువంటి సందేహాలున్నా, మీరు దేని గురించి సంప్రదించాలనుకున్నా
కింద కనబడుతున్న నాలుగు నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. గురుగారు వ్యక్తిగత శిష్యులు కింద కనబడుతున్న నాలుగు నంబర్లను సంప్రదిస్తే అన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు. అలాగే గురుగారు నిర్వహణలో నరసింగులు దివ్య క్షేత్రంలో రెండు ఉభయ రాష్ట్రాలకు తెలిసినటువంటి నరసింగులు దివ్య క్షేత్రంలో ఆ ప్రత్యేకమైనటువంటి లింగరూప శనీశ్వర ఆలయంలో అనేక నిత్యం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు గురుగారు. మరి ప్రత్యేకంగా రేపు ఈ నెలలో మే 14వ తారీఖున శని త్రయోదశ సందర్భంగా గురుగారు నిర్వహణలో 12 రాసుల వారికి సంబంధించినటువంటి మహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ శనీశ్వరునికి. మరి కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అనుకునేవారు కింద కనబడుతున్న నంబర్లను సంప్రదించి మే 14వ తారీఖున శని త్రయోదశ సందర్భంగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. నరసింగుల దివ్య క్షేత్రంలో ఆ లింగరూప శని భగవానుడికి మీరు అనేక కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ ఉంటారు. మరి మే 14వ తారీఖు చెప్పనవసరం లేదు, శని త్రయోదశ సందర్భంగా అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం లాగే నిర్వహిస్తూ ఉంటారు కదా గురుగారు. శని త్రయోదశి యొక్క ప్రత్యేకత ఏమిటి గురుగారు? ఎప్పట్లానే ఈ యొక్క అంటే శని దోషాలు ఉన్న వారికి మాత్రమే మీరు చేస్తూ ఉంటారా, తెలియజేస్తారా అండి మాకు? ఇది నేను చాలాసార్లు చెప్పాను విద్యను, మళ్ళా ఈరోజు ఆ యొక్క భక్తులు మనసులో ఉండే విషయాన్ని మళ్ళీ వచ్చిన ముందు పెట్టావు నువ్వు. శని దోషాలు అనకూడదని ఎన్నోసార్లు చెప్పాను నేను. ఎందువల్లంటే నువ్వు అన్నం పొరపడిన కాదు, ప్రతి వాళ్ళని తల్లి వేసినప్పటి నుంచి మాలాంటి బ్రాహ్మణోత్తముల దగ్గర మటం పెట్టుకుని పాముల దాకా అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది. శని దోషం, శని పెట్టాడు, శని ఇంకా శని దోషం అన్నావు, శని పెట్టాడు, శని ఎప్పుడు పోతాడని అడుగుతారు మమ్మల్ని. శని పట్టేది ఏందో పోయేది ఏందో ఎందుకంటున్నారో అది అర్థం కాని ప్రశ్న. అది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది ఆ మనసులో. ఎందుకంటే ఇంత పరిశోధన చేసిన మానవ జీవిత గమ్యములో శని భగవాను గురించి చెప్పింది మూడే మాటలు. ఒకటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఆయుష్ అంటే మనిషి ప్రాణం ఉండటం, అనారోగ్యం వల్ల ఇబ్బంది పడకుండా ఉండటం. అలాగే ఐశ్వర్య ప్రాప్తి, ఎటువంటి ఆటంకాలు లేకుండా వారు చేసే వృత్తిపరమైనటువంటి విద్య వల్ల కలిగే ఉద్యోగం వల్ల కానివ్వండి, తెలివితో చేసే వ్యాపారం వల్ల కానివ్వండి, దాంట్లో ఒక అభివృద్ధి మార్గం కలిగి వచ్చిన రూపాయి వేస్ట్ కాకుండా, అనవసరం ఖర్చు కాకుండా ఒక రూపాయిగా ఉండి అతనికంటూ ఎప్పుడు కూడా తినడానికి ఉండటానికి ఆనందంగా ఉండే మనశ్శాంతి కలిగించే ఏకైక గ్రహ భగవానుడు ఎవరైనా ఉంటే శని భగవానుడు. ఇక దానికి ఆలోచన లేదు, సెకండరీ థింకే లేదు. అటువంటి శని భగవాన్ని శని పట్టాడు, నీ శని దోషాల కోసం నరసింహ క్షేత్రంలో పూజ చేయరు. మీరు ఇష్టమైన వాళ్ళు కలవచ్చు, కష్టమైన వాళ్ళు రాకపోవచ్చు, దాని నుంచి నేనేం తప్పుకుంటాను. నేను ఎవరైనా కూడా రమ్మని కోరుకుంటారు కదా, కానీ అట్ట అంటే మనకు పని కాదు. బాగా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి దగ్గర మనం పనిచేయించుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర పోయి సార్ రిక్వెస్ట్ సార్ కొంచెం ఈ పని చేసి పెట్టండి సార్, నాకు చాలా ఇబ్బంది ఉంది సార్, మీరు కనుక కాస్త మాట చెప్పినా సంతకం పెట్టినట్లయితే నా పని సులువైపోతుంది సార్, నాకు ఉద్యోగం వస్తుంది సార్, నాకు కాంట్రాక్ట్ వస్తుంది సార్, లేకపోతే ఇంకొక పని అవుతుంది సార్, ఆ జీవితంలో ఎన్నో రకాలు ఉంటాయి ఆ పనులు అవుతాయని ఆ ఏ వ్యక్తి ద్వారా ఏం చేసుకుని దాన్ని నీవు సజ్జ చేసుకోవాలి, ఆ వ్యక్తిని మనం సన్మయంగా అడగాలనా లేకపోతే వాళ్ళు తిడతావా నువ్వు? రిక్వెస్ట్గానే కదండి. ఏదైనా ఒక భర్త భార్యని ఒక మనం చేసే పనిలో ఇలా ఉంది, మనకు కొంచెం ఇబ్బంది చెబుతుంది, మనం సర్దుకున్నాము, ఉన్నదాంట్లో తిందామని ఆ భర్తకి భర్త భార్యకి నయాన చక్కగా కూడాను సున్నితంగా చెప్తే ఆ భర్త మాటని భార్య విని ఆమె అర్థం చేసుకొని అర్థాంగి కనుక అర్థం చేసుకొని సులభతరం అవుతుంది. ఏయ్ నా ఇష్టం అని అన్నా అనుకో, ఆమె కూడా నీ ఇష్టం నీదవుతుంది, నా ఇష్టం నాదే అని ఉంటుంది. అంతే కదా, అంతే కదా. అలాగే భార్య భర్తనైనా ఎవరినైనా స్నేహితుని ఇతరునైనా మనం ఒక పని కావాలన్నప్పుడు ఎలా మనం స్పందించాలని తెలుసుకోవాలి. అలాగే శని భగవానుడు అని అంటే ఏం చెప్పాను నీకు, నీ ఆరోగ్యానికి, నీ ఆయుష్కి, నీ యొక్క ఐశ్వర్యానికి ఆయనగా ఆయన పట్టుకొని శని పెట్టాడు, శని పోవాలని నువ్వు పోవాలని దానితో నువ్వు పోయి చచ్చిపోయేదానికి నీకు ఏమి లేకుండా పోయేదానికి ఎందుక శనిషుడు పూజ చేసుకోవడం, పని పట్ట లేకుండా మేము చెప్పడం మేము చేయటం రెండు వేస్ట్ కదా. అసలు ఎవరు చెప్పారు ఈ మాటలు? ఏ శాస్త్రంలో రాసి ఉన్నాయి? శనేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని శాంటి శంఖములు నీ అంటే నివారణ, ఈ శంఖములు అంటే బాధలు నివారించేవాడు శని భగవాను, నీ శరీరములో నివసించేవాడు శని భగవాన్ గుర్తుపెట్టుకో. సా నీ అని అంటే నీ శరీరములు నివసించేవాడు శని భగవాన్. సనైశ్వరుడు అనైశ్వరునిలో ఉన్నటువంటి మర్మంగా కలిగినటువంటి ఆ మలినాన్ని దూరం చేయగలిగిన ఏకైక మహాభగవాను శని భగవాను. అటువంటి అద్భుతమైన శని భగవాను యొక్క అనుగ్రహం కోసం పూజ చేస్తావా, లేకపోతే శని పోవాలి పూజ చేయాలన్నా? శని అనుగ్రహం కలిగితేనే నీకు అన్ని కలిగిస్తాడు. అలా అనుగ్రహం కలిగించేదానికి ఈ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ బ్రహ్మత్వమున గ్రహశక్తి మహాపీఠం యొక్క సేవకుండా అయినటువంటి మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ
ఆ స్వామివారి యొక్క పాదపద్మ చరణ రేణువులకి నా శిరసు నుంచి నమస్కరిస్తూ శని మాలాధారుడై ఉండి ఆ శనిశ్రీ కోసం అందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అగస్త్య మహాముని ఏకైక లింగరూప శనిశ్వరుడు అది గుర్తుపెట్టుకోండి స్వామివారికి ఈ 14వ తారీఖు 5వ నెల 2022 14/5/2022 ఈ రోజున 22 రోజున ప్రత్యేకంగా కూడా శని భగవాను కోసం ప్రత్యేకంగా కూడా శని భగవాను కోసం తిల తైల ఆజ్యచరు హోమ అభిషేకాలు చేస్తారు అంటే శని భగవానికి మీ గోత్ర నామ నక్షత్రం అంటూ నువ్వుల నూనెతో అభిషేకం నువ్వులతో పూజ నువ్వుల దానం నువ్వుల నూనెతో హోమం ఇవి చేయించడం అనేది జరుగుతుంది దీనికి చాలామంది ఏమంటే శని బట్టి ఉంటే చేసుకోవాలా శని లేపం చేసుకోకూడదు ఈ పిచ్చి మాటలు ఈ సంవత్సరం శని రాజుగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా సర్వులు కూడాను దీన్ని చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది వారు వీరని ఇంక సంబంధమే లే సర్వులు చేసుకోవాలి చేసుకుంటేనే శుభం జరుగుతుంది కదా చేసుకోకుండా మీకు ఏదో జరుగుతుంది అనేది మీ భ్రమ కనుక అటువంటి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలగాలి కలిగించుకోవాలి అని అంటే మీ గోత్ర నామ నక్షత్రములు కింద వస్తున్నటువంటి నా పర్సనల్ నెంబర్లు అయిన 9666350488 కానీ 9665520 9 అనే నెంబర్ కానీ 7396909733 అనే నెంబర్ ఇంకా ఇంకో నెంబర్ కూడా ఉంది ఈ నా నెంబర్లో ఎవరైనా విచారిస్తే ఆ 14వ తారీఖు మీ గోత్రనామ నక్షత్రంలో శని భగవానుడు చేసేటువంటి సర్వకార్యముల గురించి మీకు సవివరంగా తెలియజేసి మీ గోత్రనామాలు పంపించి లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు ఆ శని భగవాను మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఆ శని భగవానికి మీ గోత్రనామంతో తైలాక్షణం చేస్తారు ఇది రాలేనటువంటి వాళ్ళు రాగలిగేటువంటి వారు ఎవరైనా నృసింహక్షేత్రంగా రావచ్చు దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు వచ్చి చేసుకోవాలి స్వయంగా స్వయం తాకి అభిషేకం చేసుకోవచ్చు అంతేకాదు శని పెట్టాడు శని పోవాలనేది ఏం లేదు ఇక్కడ ఆయన అనుగ్రహం ఆయన ఆ యొక్క ధర్మచక్రం అంటే ఏది జాతక చక్రమే ధర్మచక్రం అది ఆ జాతక చక్రములో ఉన్న 12 రాసుల్లో ఉన్నటువంటి ఆ యొక్క 9 నవగ్రహ దేవతల్లో ఒకరైన శని భగవానుడు ఏ రాశిలో ఉంటే ఏ లగ్నానికి ఎక్కడున్నాడో తెలుసుకుంటే ఆ శని భగవానుడు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది ఆయన స్థితిగతులు ఎలా ఉంటాయని మీకు తెలుస్తుంది ఆ తెలుసుకోవాలంటే జాతకాన్ని ఒకటలో మీరు పరిశీలింపజేసుకోవాలి సంవత్సరం నెల రోజు సమయాన్ని కింద వస్తున్న నెంబర్ల వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు డైరెక్ట్గా నన్ను హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీనగర్ కాలనీలో కానివ్వండి లేదు ఎప్పుడైనా నెల్లూరు వస్తుంటాను నెల్లూరు వచ్చినప్పుడు నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఉంది 9666650509 ఆ నెంబర్ కానీ కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు లేదా ఎవరు ఎక్కడికైనా రావాలో దూర ప్రాంతాల్లో ఎంతోమంది ఉంటారు కనుక వాళ్ళంతా కూడాను ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు ఈ 14వ తారీఖు 5/2022 శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరం అందరూ తెలుసు శని త్రయోదశి యొక్క గొప్ప విశేషం మీ యొక్క గ్రామాల్లో ఉన్న శని భగవాని కోసం కూడా మీరు చేస్తుంటారు ఆ యొక్క గ్రామాల్లో ఉన్న నవగ్రహాల్లో ఉన్న శని భగవానికి కూడా నూనె తీసుకుని పోయటం నువ్వులు పోయటం బెల్లం పెట్టడం నల్లగుడ్డ చుట్టడం ఇవన్నీ మీరు చేస్తుంటారు నాకు తెలుసు ఇవన్నీ తెలియదు నేను అనుకోవాలన్నాను కానీ ఇక్కడ ఎందుకు చెప్పాను నరసింహుల దివ్యక్షేత్రంలో ఎందుకంటే అది అగస్త్య మహాముని చేసి కర్మ ప్రక్షాళనాకారకత్వం కలిగినటువంటి ప్రత్యేకమైన దేవాలయం అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏకే లింగరూప శనీశ్వరాలయం లింగరూప శనీశ్వరుడు అక్కడ ఉండాలండి అంతా కూడా స్వామివారు అత్యున్నతమైనటువంటి విగ్రహ రూపంలో మీసములతోటి వాయుస వాహనం మీద ఉంటాడు ఆయన కానీ అక్కడ అలా ఉంటాడు అందుకనే కర్మ ప్రక్షాళనాకారకం అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపాల వల్ల కలిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంత వీటన్నిటి నుంచి కూడా కొంత మంచి చేసి ఒక మనలో మనకే ఒక వ్యక్తి కావాలి ఎప్పుడు అందుకే కదా నేను మీలోనే ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మీరు తెలుసుకోండి మీరే ప్రపంచంగా మారుతారని చెప్తాను నీ జీవితం నీ యొక్క చేతిలో నీ జీవితం ఉంది సర్జేసుకోమని చెప్తాను గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్తాను ఎందుకంటే మీరు ఎన్ని రకాల పూజలు చేయండి చేస్తూనే ఉండండి దాన్ని ఎవరు తప్పను మీరు రుద్రాభిషేకం చేయండి అమ్మవారికి అభిషేకం చేయండి చండీ హోమము రుద్ర హోమము ప్రత్యంగరి హోమము అలాగే దశ మహావిద్యకు సంబంధించిన హోమాలు సుదర్శన హోమాలు అలాగే కూడా అపమృత్యు హోమం మృత్యుంజే ఇవన్నీ శని భగవానికి సంబంధించిన ఈ రెండు ఇప్పుడు నేను చెప్పినప్పుడు మృత్యు అపమృత్యు అంటే మృత్యు అపమృత్యు శని భగవానికి ఎందుకు చేశారు పరమేశ్వరు సంబంధం చేశామంటారు పరమేశ్వరుడు ఎవరు లింగరూపం లింగ ఇక్కడెవరు లింగరూపం అవునా కాదా యోచించండి అలాంటి మహోన్నతమైన ఆయుష్కారుడు శని భగవానుడే శనేశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వరుడే శనేశ్వరుడు శనేశ్వరుడే కలిగేశ్వరుడు పరమేశ్వరుడు ఈ లోకానికి అధిపతి ఆ పరమేశ్వర రూపమే ఈ శని భగవాను అని గుర్తుంచుకోండి ఈ కలియుగానికి ఆధిపత్యం వహిస్తున్నాడు అది వాస్తవమన కాదానికి మీకే తెలుసు ఈ యొక్క శుభకుట్టునామ సంవత్సరం రాజుగా శని భగవాన్ని పరిపాలన చేస్తున్నాడు రాజు ఆయన అయినప్పుడు ఏముంటుందండి కనుక అలా శనిశ్వరు అనంతరం మీరు పొందాలి అంటే
14/5/2022 శని త్రయోదశిలో చేసే కార్యక్రమంలో కింద మీ గోత్రనామాలు వాళ్ళకి పంపించడానికి కింద వస్తున్న 3 నంబర్లు 4 నంబర్లు వస్తాయి. అది నా పర్సనల్ నంబర్లో నన్ను డైరెక్ట్గా శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో కలవాలన్నా నెల్లూరులో కలవాలన్నా ఇంకా ఎక్కడైనా మాట్లాడాలన్నా ఫోన్ ద్వారా తెలుసుకోవాలన్నా ఈ శని త్రయ 14/5/2022 ఉన్న శని త్రయోదశిని తీసుకోవాలన్నా కూడా కింద నెంబర్ సంబంధిస్తే సవివరంగా మీకు తెలియజేస్తాను. డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడితే అప్పుడు మీకు ఇంకా ఏదైనా విషయాలు ఇబ్బంది ఉంటే దాని శని మంత్రం పంపించాలా యంత్రం పంపించాలా నరసింహుల క్షేత్రంలో జపమా తర్పణమా హోమమా దానమా ప్రతిష్ట అవన్నీ ఏం చేస్తామనేది వ్యక్తిగతంగా మీరు నా డైరెక్ట్ కలవడం ఫోన్ ద్వారా తెలుసుకొని మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉంటుందనేది నా విశ్వాసంతో మీకు తెలియజేశా. అది ఎంతవరకు వాస్తవాన్ని మీరు గ్రహించండి. ఏదైనా ప్రాక్టికల్ లేకుండా చేయవాకండి. లేదు తెల్లవారి గురుగారి దగ్గర పోతే మాకు మహిమలు చెబుతాయని రావాకండి. లేదు మీకు ముందుగానే మీ కష్టాలు నాకు ఏ గురు పెట్టవాకండి. సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి. నేను చెప్పి అవి చూసి మీ చెప్పిన తర్వాత వాస్తవమే అని మీ మనసుకు వస్తే మీకు జరిగే కష్టాలు నష్టాలు నేను చెప్పినమని వాస్తవం అయితే అప్పుడు పరిహారం చెప్పింది చేయండి. అప్పుడు అట్లా చేసే సంవత్సరం లోపల మీకు శుభం జరిగి తీరుతుంది. మీరు ఎవరు ఏమి కంగారు పడాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నదని కూడా మీకు గుర్తు చేస్తూ ఇప్పుడు చెప్పిన విధంగా ఈరోజు నా గ్రహ గమనాన్ని చూసినప్పుడు ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి సర్వ మా 20/12 రాశుల వారు కూడా ఉదయం స్నానం చేసి ఆ సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని గోధుమలు చెత్తబట్టి ఆ చేతుల్లోనే గోధుమలు పెట్టుకొని సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుని అత్తమావుని గురువుని నమస్కారం అనంతరం ఈ గోధుమలు ఇట్లానే ఉంచుకొని నేను చెప్పి మంత్రాన్ని మనసా వాచా కర్మని ఏకాగ్రతగా ధ్యానం చేయండి. ఓం భ్రౌం మం శ్రీం నమః. ఓం భ్రౌం మం శ్రీం నమః. ఓం భ్రౌం మం శ్రీం నమః అని కనుక ఏకాగ్రతగా పఠనం చేస్తే చేసే ఆ యొక్క గోధుమలు కనుక మీరు సంపూర్ణంగా కూడా పక్షులకు ఆహారంగా ఇవ్వగలిగితే నా దిశంతవరకు కూడా కాస్త అండగా దండగా నీడగా నిలబడడానికి మీ వంతు కృషి మీరు చేస్తే మీ ఏ వ్యక్తి ఆ వ్యక్తి అలా చేసినప్పుడు వాళ్ళు ఒక శక్తి వస్తుంది. ఇదే ఎప్పుడు నేను చెప్పే మాట. దాన్ని మీరు ఆచరిస్తారని అలాగే ఇంకా లోతైన జాతక విషయాలు తెలుసుకోవడం కింద మనం సంపాదిస్తారని అలాగే 14/5 శనివారం నువ్వు చేసేటువంటి ఆ శని త్రయోదశి చేసేటువంటి తిలతైలాభిషేకంలో పాల్గొనాలని కింద మనం సంపాదిస్తారని కొత్త గుర్తు చేస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా. శుభం నమస్కారం. అలాగే నరసింహుల దివ్యక్షేత్రంలో ఈ నెల మే 14 శని త్రయోదశి సందర్భంగా గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి నిర్వహణలో నరసింహుల దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి లింగరూప శని భగవానుడికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సకల కార్యాలు సిద్ధించుటకు సకల దోషాల నివారణకు ఆ శని త్రయోదశి రోజున అనేక కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. మరి మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లు 4 నంబర్లు మీకు కనిపిస్తుంటాయి. ఆ యొక్క నంబర్లను సంప్రదించి మే 14 శని త్రయోదశి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు ఆ యొక్క నంబర్లను సంప్రదించండి. అలాగే జాతకరీత్యా కూడా మీకు ఎటువంటి సమస్యలున్నా ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు ఎవరైనా సరే కింద కనపడుతున్న 4 నంబర్లను సంప్రదించి హైదరాబాద్లో కలిసేవారైతే 9666555048 అనే నంబర్ని సంప్రదించవచ్చు. దూర పరిసర ప్రాంతాల వారైతే కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ ద్వారా కూడా గురుగారిని సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే త్వరలో గురుగారు నెల్లూరుకు వస్తున్నారు. నెల్లూరులో కలిసేవారు ఎవరైనా ఉంటే 9666655209 అనే నంబర్ని సంప్రదించండి. చూసారు కదా ఇవాళ దినఫలాలు కార్యక్రమంలో మనకి గురుగారు 12 రాశుల వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో కూడా చక్కగా తెలియజేశారు ఇవాళ కార్యక్రమంలో. తిరిగి రేపటి దినఫలాలు కార్యక్రమంలో మళ్ళీ గురుగారితో కలిసి మాట్లాడదాము. నమస్కారం.